హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం తమలపాకు మీద దీపారాధన ఎలా చేయాలి, ఈ దీపారాధన వల్ల అమ్మవారిని మన ఇంట్లో స్థిరంగా ఎలా ఉంచుకోవాలి మరియు ఈ దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీర్ఘ సుమంగళిగా జీవించాలన్నా, ఇంటి యజమాని యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా, మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా ముందుకు సాగాలన్నా ఈ తమలపాకు పూజను తప్పకుండా చేయాలండి. ఇప్పుడు మనం తమలపాకు మీద దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. తమలపాకు పూజ చేయాలి అనుకునే రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపారాధన చేయాలి. ఆ రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో ఈ తమలపాకు దీపాన్ని వెలిగించాలండి. ఈ తమలపాకు పూజను సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేయాలి. ఈ పూజను మంగళవారము, శుక్రవారము, శనివారాలలో మాత్రమే చేయాలండి. నేను ఈ పూజను మంగళవారం రోజు సాయంత్రం చేశానండి. ఈ పూజని ఎన్ని వారాలు చేద్దామని అనుకుంటున్నారో ముందే సంకల్పం చెప్పుకుని పూజని స్టార్ట్ చేయాలండి. అంటే 5 వారాలు చేస్తామా, లేదా 9 వారాలు చేస్తారా, లేదంటే 11 వారాలు చేస్తారా, ఈ విధంగా ఎన్ని వారాలు చేద్దామని అనుకుంటున్నారో మీరు పూజకు ముందే సంకల్పం చెప్పుకుని పూజని స్టార్ట్ చేయాలి. ఈ పూజను మీరు చేయడం వల్ల మీ భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారు ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని అనుకున్నది సాధిస్తారండి. ఈ పూజలో ముందుగా పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహాలన్నింటికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత దేవుడి ఫోటోలకి పువ్వులతో అలంకరించాలి. తర్వాత దేవుడి ఫోటోలను పువ్వులతో అలంకరించాను. అసలు తమలపాకు మీద దీపం ఎందుకు పెట్టాలి అంటే దీర్ఘ సుమంగళిగా జీవించాలి అని, ఇంటి ఇల్లాలు మాత్రమే ఈ పూజ చేయాలి అండి. ఈ పూజను పెళ్ళైన ఆడవారు మాత్రమే చేయాలి. తమలపాకు దీపం పెట్టడానికి ఒక రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రను గాని వెండి పాత్రను గాని తీసుకోవాలి. స్టీల్ పాత్రలో దీపారాధన అస్సలు చేయకూడదండి. నేను ఇత్తడి పాత్రను తీసుకున్నాను, దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టాను. తర్వాత 2 పెద్దగా ఉన్న తమలపాకులు తీసుకోవాలి. అందులో ఒక తమలపాకు మీద షడ్కోణం గంధంతో వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ షడ్కోణం శక్తి స్వరూపం అండి. అమ్మవారికి తమలపాకు అంటే చాలా ఇష్టం. మరియు పసుపు కుంకుమలు, గంధం పువ్వులన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అని పురాణాలలో చెప్పారు. ఈ దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కోరికలు అన్నీ తప్పకుండా నెరవేరుతాయి. తమలపాకు మీద షడ్కోణం వేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టిన తర్వాత దానిని ఇత్తడి ప్లేట్లో పెట్టాలి. ఆ తమలపాకు మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత వెండి లేదా ఇత్తడి ప్రమిదలను తీసుకోవాలి. నేను 2 వెండి ప్రమిదలను తీసుకున్నానండి. వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. వెండి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఆ ప్రమిదలను తమలపాకు మీద పెట్టాలి. దీపారాధన కుందులు మాత్రం తమలపాకులోనే ఉండాలి. చూడండి ఒకసారి నేనెలా పెడుతున్నాను. తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలి. ప్రమిదలలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసిన తర్వాత 2 వత్తులు ఒకటిగా చేసి దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. అమ్మవారు ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది. తర్వాత అమ్మవారికి వాయనం సమర్పించాలి.
నేను అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాను. మీకు వీలైతే పాలతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారికి ఎర్రని మందారాలు గాని ఏవైనా ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టమండి. అమ్మవారికి వాయనం, ప్రసాదం, పువ్వులను సమర్పించిన తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలండి. తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. విఘ్నేశ్వరుడి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి పువ్వులు, అక్షింతలు, పసుపు కుంకుమలు, చిల్లర నాణ్యాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేయాలి. మీకు వీలైతే లక్ష్మీ గవ్వలు, చంక చక్రాలతో కూడా పూజ చేయండి. అవి లేకుంటే చిల్లర నాణ్యాలతో పూజ చేసినా పర్వాలేదండి. మీరు ఈ పూజ చేసేటప్పుడు ఈ పూజను అసలు ఎందుకోసం చేస్తున్నారో మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఈ తమలపాకు దీపారాధన చేయడం వల్ల ఎల్లప్పుడూ దీర్ఘసుమంగళిగానే జీవిస్తారండి. అంతేకాదు మీ ఇంటి యజమాని యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారు ఏ పని మొదలు పెట్టినా కూడా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మేము ఏ పని చేసినా కూడా ఆటంకాలు వస్తున్నాయని బాధపడేవారు ఈ దీపారాధన చేయడం వల్ల ఆటంకాలు అన్ని తొలగిపోయి మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయండి. భూమి కొనాలని అనుకునేవారు, ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ దీపారాధన చేయడం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. అసలు తమలపాకు మీద దీపం ఎందుకు పెట్టాలి అంటే దీర్ఘ సుమంగళిగా జీవించాలి అని. ఇంటి ఇల్లాలు మాత్రమే ఈ పూజ చేయాలి అండి. ఈ పూజను పెళ్ళైన ఆడవారు మాత్రమే చేయాలి. ఈ పూజను మీరు చేయడం వల్ల మీ భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారు ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని అనుకున్నది సాధిస్తారండి. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, వృధా ఖర్చులు తగ్గడానికి, ఖర్చు పెట్టిన ధనం తిరిగి పొందాలన్నా, ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలన్నా ఈ తమలపాకు పూజను తప్పకుండా చేయాలండి. ఈ తమలపాకు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో కలకలలాడుతుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఈ తమలపాకు దీపాన్ని వెలిగించాలండి. ఈ తమలపాకు పూజను సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చేయాలి. ఈ పూజను మంగళవారము, శుక్రవారము, శనివారాలలో మాత్రమే చేయాలండి. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. అమ్మవారు ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు తమలపాకు దీపారాధన ఎలా చేయాలి, ఈ దీపారాధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.